ముఖ్యమంత్రి గారు సభా నాయకుడిగా ఏం చెప్పారంటే మీరు దాదాపు రైతులకు 11,600 కోట్లు మీకు ప్రజలకు మీరు ఇవ్వవలసి వస్తుంటే కేవలం 600 కోట్లు మాత్రమే మీరు ఇచ్చారు. అది 5% కూడా లేదు. 2014లో టీడీపీ మేనిఫెస్టో ప్రకారం రైతులకు బేషరతుగా రుణాలు మాఫీ చేస్తాము పావుల వడ్డీ విషయం అని చెప్పి చెప్పారు. తర్వాత 2019లో టీడీపీ మేనిఫెస్టో ప్రకారం మేము చక్కగా మా మేనిఫెస్టో అమలు చేశామని చెప్పి చెప్పారు. ముఖ్యమంత్రి వర్యులు సభా నాయకులు ఏం చెప్పారంటే మీరు ఆ విధంగా 2014లో బేషరతుగా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి 11,600 కోట్లకు బదులుగా కేవలం 600 మీరు చేశారు. 5% కూడా లేదు. అది రైతులను మోసం చేసినట్టు కాదా? తర్వాత 2019లో మేనిఫెస్టో టీడీపీ మేనిఫెస్టో ప్రకారం మేము పూర్తిగా రుణమాఫీ చేశామని చెప్పడం మళ్ళా ప్రజలకు మోసం చేసినట్టు కాదా? అది తప్పు అని చెప్తూ అలాగే మహిళలకు కూడా పొదుపు గ్రూపులకు కూడా దాదాపు 3,500 కోట్లు బాకా చేయవలసి వస్తుంటే అది కూడా 0% వడ్డీ ప్రకారం మేము చేస్తామని చెప్పి పోయినసారి చెప్పి 2019లో మేనిఫెస్టో ప్రకారం మేము పూర్తిగా చేసేసామని చెప్పి తప్పుదారు పెడుతూ ప్రజల్ని అది తప్పు చేశారు. 0% వడ్డీ ప్రకారం అయితే 3,000 కోట్లు పైగా మహిళలకు ఇవ్వవలసి వచ్చుంటే ఏమాత్రం చెయ్యలేదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు వారి దృష్టికి తీసుకువెళ్ళారు. వారు అసలు విషయం మర్చిపోయి వారు ప్రజలకిచ్చిన హామీ మేనిఫెస్టో ప్రకారం 2014లో కానీ 2019లో కానీ అది మర్చిపోయి అంత ఎక్కువ ఇయ్యాల్సి వచ్చుంటే కేవలం ఏదో నామకే వాస్తి 5% చేసేసి మేము చేసామని మాటకు రీతి అంటున్నారు తప్ప వారు రైతులకి ఎంత ద్రోహం చేశారు, పొదుపు గ్రూపుల మహిళలకి ఎంత ద్రోహం చేశారని చెప్పి వారు ఒక్కసారి వారిలో వారు విమర్శ చేసుకుంటే అది చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. తరువాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఏ ఒక్కరు కూడా మేము నోరు తెరవుకోకుండా చక్కగా క్రమశిక్షణతో ఉంటే ముఖ్యమంత్రి గారు అంటే సభానాయకుడు మాట్లాడేటప్పుడు మాత్రం వాళ్ళు పెద్ద ఎత్తున గొంతుకు పెట్టి చేయడం అన్నది చాలా అసభ్యకరం. తరువాత ముఖ్యమంత్రి గారికి ముందు తెలుగుదేశం వాళ్ళు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, దానికి ముందు రామానాయుడు గారు మాట్లాడారు, దానితో పాటు అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు, అప్పుడప్పుడు కూడా బుచ్చి చౌదరి గారు కూడా మాట్లాడుతున్నారు. నలుగురు మాట్లాడిన తర్వాత సభానాయకుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత మరలా మేము మాట్లాడతామని చెప్పి తెలుగుదేశం వాళ్ళు చేయెత్తడం మొదలు పెడితే అది సభా పద్ధతి కాదు. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా నేను కూడా ప్రజల ఆదరణ వల్ల నేను ఎంపీగా ఉన్నాను 2014 నుంచి 2019 వరకు. ఒక్కసారి కనుక ప్రతిపక్షం మాట్లాడిన తర్వాత, అధికార పక్షం ఒకసారి మాట్లాడిన తర్వాత పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు మాట్లాడితే, ఇక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత మరలా ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వడం అన్నది జరగదు. ఎందుకంటే ఆ విధంగా వారు ఒకసారి మాట్లాడి వీరు ఒకసారి మాట్లాడితే అది ముగింపు ఉండదు. కనుక చక్కటి అవకాశం స్పీకర్ గారు, సభాధ్యక్ష స్పీకర్ గారు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. కనుక నలుగురు మాట్లాడిన తర్వాత నిజ నిజాలు ఏం జరిగిందో పేపర్ మీద చక్కగా చూపిస్తూ టీవీలో కూడా చూపిస్తూ ముఖ్యమంత్రి గారు అంత చెప్పి వెళ్ళించిన తర్వాత మరలా మేము మాట్లాడతాం, మాది చివరి మాటగా ఉండాలని చెప్పి ప్రతిపక్షం వాళ్ళు అనుకోవడం ఎంత దురదృష్టకరం అంటే చాలా దురదృష్టకరం. ఈ సమయంలో ఒక్కసారి నేను చంద్రబాబు నాయుడు గారి మాటలు ప్రజాస్వామ్యం మీద నేను చెప్పాలనుకుంటున్నా. 2014లో వైఎస్ఆర్ పార్టీకి 67 ఎమ్మెల్యేలు వస్తే ఇష్టం వచ్చినట్టు 23 ఎమ్మెల్యేలు మా వైఎస్ఆర్ పార్టీని కొనడం మాత్రం కాకుండా మంత్రులు చేశారు విషయం అందరికీ తెలుసు. కానీ ఒక ముఖ్యమంత్రి అనుకున్న మాట ఈ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏమన్నారంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అంట నామకే వాస్తి ఉండాలట. అదే మాట వారు అన్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి
మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఏమంటారంటే ప్రజాస్వామ్యంలో కేవలం ప్రతిపక్షం నామకే వాస్తవం నామకే వాస్తవం ఉండాలా లేదా అని చెప్పవలసింది ప్రజలు చెప్పాలా లేకపోతే ఒక ముఖ్యమంత్రి చెప్తారా చంద్రబాబు నాయుడు గారు చెప్తారా అడుగుతున్నా అది తప్పనిసరిగా అది చాలా దురదృష్టకరం ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు ఆ రోజు 2014లో మాకు 67 ఎమ్మెల్యేలు ఇచ్చినప్పుడు ఇష్టపట్ట అవసరం లేకోకుండా అంతమందిని కొని ఎంపీలను కొన్నందుకు ప్రజలు శిక్షించారు ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది తర్వాత ఏ రోజు కూడా 2014 నుంచి 2019 వరకు అప్పుడున్న స్పీకర్ ఎంత అసభ్యకరంగా ప్రవర్తించారంటే అప్పుడున్న టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వారు ఏమన్నారంటే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నారంటే నువ్వు మగాడువా అన్నందుకు ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఆ టీడీపీ వాళ్ళకి క్షమాపణ చెప్పవలసిందే అంత పెద్ద మాట అసెంబ్లీలో వినకుండా మాట బయట కూడా చెప్పకుండా మాట ఆ విధంగా మాట్లాడారంటే తెలుగుదేశం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వారికి క్షమాపణ చెప్పవలసిందే తర్వాత అచ్చెన్నాయుడు గారు చాలాసార్లు అన్నారట మిమ్మల్ని పాతి పెడతామని చెప్పి ఆ రోజుల్లో నేను ఇక్కడ లేను అవన్నీ ఇప్పుడు చర్చిస్తుంటే వింటుంటే నాకు ఎంత అసహ్యకరం బాధగా అనిపిస్తుందంటే పాతి పెడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు ప్రతిపక్ష నాయకుడిని అంటుంటే ఆ స్పీకర్ గారు అప్పుడున్న కోడేరు శివప్రసాద్ గారు ఒక స్పీకర్గా ఉండేవారు ఏం చేశారని చెప్పి అడుగుతున్నా ఆ విధంగా అన్ని విధాలు కూడా ఆ రోజు అసభ్యకరంగా ప్రవర్తించి ఈరోజు చక్కగా ఉండగా అవకాశం ఇచ్చారు కనుక వారు మేమేదో నీతిమంతులు అని చెప్పుకోవడం అది చాలా దురదృష్టకరం ఒక్కసారి ఆ తెలుగుదేశం వాళ్ళని రీ రికార్డ్ చేసి బ్యాక్ రికార్డ్ చేసి 2014 నుంచి 2019 వరకు ఏ విధంగా ప్రవర్తించారు వాళ్ళు స్పీకర్ను ఒక్కసారి చూస్తే ఇప్పుడున్న స్పీకర్ ఎంత హుందాగా ప్రవర్తిస్తున్నారో అప్పుడు తెలుస్తుంది అప్పుడు కానీ వాళ్ళకి బుద్ధి రాదు అని చెప్పి నా ఆలోచన నేను చూస్తున్నా ఏ కారణం ఉండలేదు గబుక్కుని మాట్లాడడమే తప్ప ఈ విధంగా ఇంత చేసాము బేషరతుగా రుణాలు మాఫీ చేస్తామని చెప్పాము సున్నా వడ్డీల ప్రకారం పూర్తిగా మేము ఇస్తాం మహిళలకి రైతులకి అని చెప్పినప్పుడు ఒక్కసారి ఆలోచించి అంతటితో ఆగిపోతే బాగుంటుంది అది మాత్రం కాకుండా చివరికి ప్రతిపక్షం వాళ్ళది చివరి మాట అనుకోవడం అన్నది చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా కోరుకోవడం ఎంత దురదృష్టకరం ఎందుకంటే ఆ రోజుల్లో ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు మీరేమన్నారు మీరే గుర్తు చేసుకోండి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం నామకే వాస్తే ఉండాలని మీ నోటితో మీరు అన్నారు ఏ విధంగా మీకు ఆ అధికారం ఉంది ప్రజలు నిర్ణయించవలసింది మీరే చెప్పారు మర్చిపోయారా ప్రభుత్వ సంస్థలను ఏ విధంగా నాశనం చేశారో మీరు మర్చిపోయారా మీ జన్మభూమి కమిటీలని పేరు చెప్పి ఒక్క కలెక్టర్ మీరు అధికారం ఇచ్చారా నేను కూడా 1993లో 3 సంవత్సరాలు కలెక్టర్గా ఉన్నాను కలెక్టర్ ఎంత ఉందా ఆయన పోస్ట్ అంటే పేద ప్రజలు మంత్రులను చూడలేరు కనుక ముఖ్యమంత్రిని చూడలేరు కనుక ఒక్కొక్క జిల్లాకి ఒక అధికారం ఇచ్చి ఒక కలెక్టర్ని పెడితే 2014 నుంచి 2019 వరకు ఒక్క కలెక్టర్ కూడా అధికారం లేకోకుండా జన్మభూమి కమిటీని పేర్లు పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నరేగా వేతనాల డబ్బులు కూడా నిరుచితి ప్రోగ్రాం కింద వీరు తిని వారికి పేదవాళ్ళకి ఇవ్వాల్సింది ఈకోకుండా ఆ రోజు మాట్లాడి ఈ రోజు నీతులు వెళ్ళిస్తున్నారంటే ఏదో దయ్యాలు వేదాలు వెళ్ళించినట్టే ఉంద తప్ప వీరు మాత్రం ఏమాత్రం ఉందా ప్రవర్తించట్లా తర్వాత చంద్రబాబు నాయుడు గారు నిజంగా నక్కజిత్తులు మారి అనుకోవచ్చు ఎందుకో తెలుసా ఏదో గొప్ప నీతిమంతుడిలాగా ప్రజాస్వామ్యం మీద గొప్ప విలువన్న వ్యక్తిలాగా 2014 నుంచి 2019లో స్పీకర్ గారికి ఎంతో స్వతంత్రం ఇచ్చినట్టుగా మా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలను బాగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చినట్టుగా చక్కగా చెప్పుకుంటూ ప్రజలు మళ్ళా ఇంకొకసారి తప్పుదారి పట్టిస్తున్న ప్రయత్నం చేస్తున్నారు కనుక వారు ఈ అనుభవాన్ని ఈ విధంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆ రోజు 2004 నుండి 2009 వరకు ఏ విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చక్కగా సంక్షేమ పథకాలు పెట్టి ఆరోగ్యశ్రీ కానివ్వండి ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి పాల వడ్డీలు సున్నా వడ్డీలు కానివ్వండి చక్కగా చేసుకున్నారో
ప్రజల గుండెల్లో ఉండిపోయారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా 2014 నుండి 2019 వరకు చక్కగా సంక్షేమ పథకాలు పెట్టుంటే ఈ విధంగా వారికి 23 MLAలతో ఈ విధంగా ఆ మూల కూర్చుని ఉండేవారు కాదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏమిటంటే ప్రజల్ని మోసం చేస్తే ఒక్కసారి నువ్వు మోసం చేయొచ్చు తప్ప శాశ్వతంగా ప్రజల్ని మోసం చేయలేరు. వారు అనుకున్నంతగా ప్రజలేమి అమాయకులు కాదు. అందుకే 2019లో తగిన పాఠం చెప్పారు. ప్రజలు చెప్పుకునేది ఏమిటంటే ఇదే విధంగా కనుక తెలుగుదేశం వాళ్ళు ఏం మార్పు లేకోకుండా ప్రవర్తిస్తుంటే ప్రజలు ఇప్పటికే 23 MLAలు ఇచ్చారు, మరలా 2024 ఎలక్షన్లో ఆ 23 కూడా దక్కు, కేవలం 13 దక్కుతాయి అదేవిధంగా అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఇప్పటికైనా వారు తెలుసుకోవాల్సింది. నాకు తెలిసి చాలా అవకాశం ఇస్తున్నారు స్పీకర్ గారు హుందాతో. ముఖ్యమంత్రి గారు కూడా వారు చెప్పిన మాట ప్రకారం బిజినెస్ అడ్వైజరీ కమిటీలో ఏం చెప్పారో ప్రతిపక్షానికి మాట్లాడడానికి అవకాశం ఇస్తాము అని చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే అందుకేనేమో అది ఆసరాగా తీసుకుని ఈ విధంగా వెళ్తున్నారు. వారు 2014 నుంచి 2019గా తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్కి చేసిన ప్రకారం చేస్తుంటే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కనుక ఈరోజు చేస్తుంటే కనీసం మాట్లాడడానికి కూడా అవకాశం ఉండేది కాదు. ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకోవాలా పద్ధతి ప్రకారం వెళ్తుంది. వారే కేవలం ఈ లోపలే మోసాలు చేసి అన్నీ చేసేసి మళ్ళా ప్రజల దగ్గర ఆదరణ పొందాలని చెప్పి కోరుకుంటారంటే చంద్రబాబు గారు వారి నక్కల జుట్టు ఆ అనుభవం అంతా ఈ విధంగా ఉపయోగిస్తున్నారు. అది చెల్లదు, చక్కగా జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.